సినిమా దర్శకులకి వారి కథ పైన నమ్మకం ఉంటుంది కాబట్టి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు ఆడియో ఫంక్షన్ చేసుకోవడం, దానికి మమ్మల్ని గెస్ట్గా పిలవడం, ఇలాంటి దర్శకులకు ఇలాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించి, అంటే మేము ఎన్నో రోజుల నుండి అడుగుతూ ఉన్నాము, వాటిని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. వారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, అలాగే తలసాని శ్రీనివాస యాదవ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి చిన్న సినిమాకి, చిన్న సినిమా ప్రతి థియేటర్లో ఒక షో కంపల్సరీ ఆడాలనే ఒక నిబంధన ఉంది కాబట్టి, చిన్న సినిమాలకి ఇప్పుడు థియేటర్లు దొరకకుండా ఉండవు అనేది నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఆధ్యాత్మికులు ఎందుకు టైటిల్ పెట్టామంటే, ఈ సబ్జెక్టు కొత్త వాళ్ళు తీసుకొని కొంతమంది పాత వాళ్ళు తీసుకోవడం జరిగింది. సినిమా చూస్తేనే ఎందుకు ఆధ్యాత్మికులు పెట్టారని తెలుస్తుంది. సో కామెడీ అనేది మిస్ అవ్వకుండా, ఇప్పుడు చిన్న సినిమా అంటే చిన్న చూపు ఎక్కువ అయిపోయింది, పెద్ద సినిమా అది కోట్లు పెట్టి తీస్తారు కాబట్టి అది వేరు, కానీ చిన్న సినిమా బాగుందని అంటే ఫస్ట్ కాన్సెప్ట్ బాగుండాలి. సో దీన్ని నేనే నిర్మించి ఇందులో కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. సో త్వరలో నెక్స్ట్ మంత్ 4th week రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సినిమాని. ఈ సినిమాకి హెల్ప్ చేసిన మన కెమెరామ్యాన్ రవి గారు కావచ్చు, జగదీష్ అండ్ మా ఫ్రెండ్ సత్యం గారు, అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళు ఎవరిని కూడా మర్చిపోను. ముఖ్యంగా డాన్స్ మాస్టర్ చెప్పాలి, తాజ్కర్ నేను చాలా మంది దగ్గర అసిస్టెంట్గా చేశారు. సో మంచి కోరియోగ్రాఫ్ చేశారు ఇందులో, థ్యాంక్స్ టు తాజ్ గారు. అలాగే రామకృష్ణ గౌడ్ గారు చూసి నేను పొడ్డేసాను ఫస్ట్, ఎందుకంటే ఆయన మూవీ ఉంది వాచ్ ప్లీజ్ థ్యాంక్ యూ. మూవీ చేయడం కారణం ఓ అతను పాండు, అతను ప్రొడ్యూసర్, అతను ఇతన్ని కల్పించాడు డైరెక్టర్ని. నేను ఫస్ట్ ఒకటే నాకు స్టోరీ ల్యాండ్ చెప్పాడు, అప్పుడు నేను సినిమా చేసేయాలి పక్క అని చెప్పేసి, సార్ నాకు యాక్టింగ్ రా సార్, ఈ సబ్జెక్ట్ చూస్తే చాలా బాగుంది, మరి ఎలా సార్, నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటా అన్నారు సార్. అంతే, థ్యాంక్ యూ సార్ బాలాజీ సార్. అభి చెప్పినట్టు తేజ గారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటే ఎలాగో సేమ్ బాలాజీ సార్ అలాగే, కానీ అభి భయపడ్డావు కదా, అది తప్పు. సార్ తేజ సార్ కంటే చాలా మంచారు, తేజ సార్ అంటే ఎంతనో దానికన్నా చాలా మంచివారు సారు. చిన్న డైలాగ్ చెప్పపోయినా కూడా చెప్పమ్మా, ఒకసారి రెండుసార్లు చెప్తారు, లాస్ట్ మాత్రం పెట్టుకుపోయి వస్తాడు బయటకు వస్తాడు, ఇంకో రెండో వ్యక్తి వస్తాడు బయటికి, ఫస్ట్ మాత్రం ప్రేమగా చెప్తారు, తర్వాత రెండో వ్యక్తి వస్తాడు, అప్పుడు కూడా చెప్పలేకపోతే ఇంక మనం ఏం చేయలేము. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు.